సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ఇప్పుడు ధూళిపాళ్ళ నరేంద్రని అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టగానే నిన్న సంగం డైరీ స్వాధీనపరచుకునే విధంగా జీవో ఒకటి ఇష్యూ చేశారు, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు సార్? ఎన్నో ఏళ్ల నుంచి అది రైతులు ఉన్నారు, 100,000 మంది పైగా రైతులు దాంట్లో పాలిస్తా ఆ పరిస్థితి ఉన్న డైరీని స్వాధీనపరచుకునే జీవో ఇవ్వడం ప్రభుత్వానికి ఎంతవరకు అర్థం చేసుకోవచ్చు సార్? దీన్ని ఏ విధంగా ఎందుకంటే ఇది 20 సంవత్సరాల కంటే ముందు జరిగింది. రాజశేఖర్ రెడ్డి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళాడు, అప్పుడు కూడా ఏం కాలేదు, సుప్రీంకోర్టు అప్పీల్ చేసింది. రెండోది ఈయన చైర్మన్ కాకమునిపే ఆ 10 ఎకరాలు ఇచ్చారు. ఏది ఎప్పుడైనా సరే గ్రేట్ పర్సనాలిటీస్ ఎవరన్నా ఉంటే అది పెట్టింది ఎడ్లపాటి వెంకట్రావు గారు, దాన్ని బాగా అభివృద్ధి చేసింది ధూళిపాళ వీరయ్య. ఒక రైతు కోసం కమిటెడ్ గా నరేంద్ర ఫాదర్ అది అభివృద్ధి చేశారు. గవర్నమెంట్స్ అనేటివి ఎప్పుడైనా సరే మన కోఆపరేటివ్లు కూడా సరిగా లేకపోతే తెలుగుదేశం వచ్చిన తర్వాత దాన్ని మ్యూచువల్ కోఆపరేటివ్ యాక్ట్ కూడా తీసుకొచ్చాం స్టెబిలిటీ కోసం. ప్రభుత్వ యంత్రాంగం యొక్క ఒత్తిళ్లు కానీ బ్యూరోక్రటిక్ ప్రాబ్లమ్స్తో అధిగమించడం కోసం తీసుకొచ్చాం. అది అయిన తర్వాత విశాఖపట్నం ఇలాంటివి కార్పొరేట్ కూడా వెళ్ళారు, కంపెనీ లాస్ కింద వెళ్ళారు, ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతామని నేను అడుగుతున్నాను. నీ పీరియడ్లో జరిగింది కాదు, ఇంత మురుపు జరిగింది సమైక్య ఆంధ్రప్రదేశ్. ఆ రోజు కూడా దీనికి ఒక చరిత్ర ఉంది. గుంటూరు డైరీ, సంగం డైరీ ఒక చరిత్ర కలిగిన డైరీ. ఎడ్లపాటి వెంకట్రావు లాంటి విజనరీ వాళ్ళు స్టార్ట్ చేసి తర్వాత వీరయ్య చౌదరి లాంటి వాళ్ళు దాన్ని అభివృద్ధి చేస్తే ఇప్పుడు నువ్వు వచ్చి అమూల్కి మిల్క్ ఇవ్వాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతు ఆర్గనైజేషన్స్ని విధ్వంసం చేయడం ఎంతవరకు న్యాయం? నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి. బాగా జరిగే వ్యవస్థని విధ్వంసం చేయడం ఏ విధంగా న్యాయం? ఈరోజు మన రాష్ట్రంలో డైరీస్లో ఒక 2-3 రైతులు డైరీలు రన్ అవుతున్నాయి. కడం దేశం అంతా కూడా ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రైవేటైజేషన్ అంటే 1991లోనే మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్ ఆర్డర్ తీసుకొచ్చారు, డైరీస్ అన్ని కూడా వచ్చాయి, కొన్ని కోఆపరేటివ్స్ జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో విజయ డైరీ ఉంది, బ్రాండ్ ఉంది, దాన్ని కూడా కొంతవరకు ఇది చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఈయన వచ్చిన తర్వాత ప్రతి ఒక్క దాన్ని ఏదో ఒక విధంగా ఇచ్చేయాలని అతను అరెస్ట్ చేయడం, కోర్టులో ఉండే ఇష్యూలో ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబండి? ఉన్న పళంగా మనుషులు అరెస్ట్ చేయడం ఏ విధంగా సమర్థనీయమండి? రెండోది ఉన్న పళంగా దాన్ని క్యాన్సిల్ చేసి మేము ఆఫీసర్ పెడతామంటే చట్టం లేదా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? చట్టాన్ని ఉల్లంఘించే అధికారం ఎవరిచ్చారు నీకు? నోటీసులు ఇవ్వాలి, ఎన్క్వైరీ జరగాలి, అవసరమైతే వాడికి అవకాశం ఇవ్వాలి. చట్టాన్ని అధిగమించి ప్రభుత్వం చేస్తే కోర్టు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు కూడా చెప్పాలి ఇక్కడ జరిగిందని, జీవోలు కూడా చెప్పాలి. అవన్నీ చెప్పకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా ఇలాంటి క్లిష్ట సమయంలో, కరోనా ఉండే సమయంలో ఇలాంటి నిర్ణయాలు చేయడం అనేది ఏమాత్రం కూడా సమర్థనీయం కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే డైరెక్టర్స్ అందరూ ఏకపక్షంగా, రైతులందరూ, రైతుల సంస్థ మీ సంస్థ కాదు, రైతుల సంస్థ రైతులకు నష్టం జరిగే విధంగా మీరు చేయడానికి ఎవరు ఇచ్చారు మీకు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, నువ్వు ఏదైనా వెళ్తే నాకు మంచి పనులు చేయి. ఇలాంటి చెడు పనులు చేయడం, రైతులకు నష్టం జరగడం, ఎవరికో లాభం చేయడం కోసం వీళ్ళకి చేయడం, లేకుంటే రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తారు కాబట్టి వాళ్ళ మీద లేనిపోని దాడులు చేయడం, ఇది ఏమాత్రం సమంజసం కాదు. అదే మారిగా అన్ని ప్రభుత్వాలు అనుకుంటే ఎవరు కూడా పొలిటికల్ వ్యవస్థలే మనుగడ సాధించలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి మీరు చేయలేరు బాగుంది కాబట్టి ప్రపంచం ఎవరు చేయకూడదు కదా, మరి నేను ఎలా చేస్తున్నాను? నా దగ్గర పంపించండి, 100,000 మందికి 100,000 మందికి తగ్గించి చూపిస్తా, ఇంక్లూడింగ్ టైప్ 1. 100,000 మంది, 1,00,000 మంది చేస్తే 1,00,000 మందికి తగ్గి తీరుతుంది, అంతే దర్శాలు. ఇది నేను 5 ఏళ్ల క్రితం చెప్పా, ఇప్పుడు చెబుతున్నా, అంత కాన్ఫిడెంట్గా చెబుతున్నా. నాకున్న అర్హత ఏంటని అడుగుతా అమ్మా. ఇవాళ నేను క్యూర్ చేసినంతమంది, డయాబెటీ రివర్స్ చేసినంతమంది పేషెంట్స్ని ఈ ప్రపంచంలో అందరూ కలిపి 400,000 మంది కూడా తగ్గించరా.